ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభీషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాపాదర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జూలై నెలలో కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఏలినాటి శని జరుగుతుంది. వీళ్ళకి ఈ కుంభరాశి వారికి ఈ ఏలినాటి శనితో వీళ్ళు ఖచ్చితంగా గత కొంతకాలంగా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మానసిక ప్రశాంతతకు దూరం అయిపోయారు, ఆందోళనకు దగ్గర అయిపోయారు, డిప్రెషన్కి దగ్గర అయిపోయారు. ఏంటి ఈ పరిస్థితి, మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఎంత ఏది చేస్తున్నా మనకి మంచి జరగటం లేదనే స్థితికి ఈ కుంభరాశి జాతకులు వచ్చేసారు. అందువల్ల ఖచ్చితంగా కూడా వీరికి ఆందోళన తగ్గించుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఉపచర్యలు చేస్తే కనుక, ఖచ్చితంగా విశ్వాసంతో కనుక మీరు ఉపచర్యలు చేస్తే కనుక ఖచ్చితంగా మనశ్శాంతి యశోవృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది, దోష తీవ్రత తగ్గుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశి జాతకులకి ఈ జూలై నెలలో రవి కుజ బుధుడి యొక్క సంచారం బాగుంది. రవి బుధుడు కుజుడి యొక్క సంచారం బాగుండటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కష్టపడి పనిచేస్తే కనుక అవన్నీ కూడా మీకు సానుకూలం పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే దానివల్ల ధనధాన్య లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి. అలాగే స్థాన చలనానికి మాత్రం అవకాశం లేకపోలేదు. స్థాన చలనం, మీరు ఉద్యోగస్తులు అయితే మీకు ట్రాన్స్ఫర్లు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారస్తులు అయితే మీరు ఆ వ్యాపారం అక్కడ తీసేసి వేరే చోట పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఉద్యోగంలో ఏదైనా ఉన్నారో వాళ్ళు మీకు ఉద్యోగస్తులతో విరోధాలు అవి ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళతో సఖ్యత కుదరదు, వాళ్ళతో మీకు సరైన బాండింగ్ ఏర్పడదు. దానివల్ల ఖచ్చితంగా వివాదాలు పెరగడానికి, ఘర్షణలు పెరగడానికి ఇది కారణమవుతుంది. అలాగే మీకు శత్రువులు కూడా మీకు హాని చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఈ నెలలో అంటే ఈ జూలై నెలలో ఈ కుంభరాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపం తగ్గించుకునే ప్రయత్నాలు చేయడానికి మీరు యోగా మెడిటేషన్ లాంటివి చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా మీరు ఆందోళన పడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానివల్ల ఆరోగ్య భంగాలు అంటే ఆరోగ్యం క్షీణించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. అటు కుటుంబ సభ్యులతో కానీ, సోదరులతో కానీ, సోదరిమణితో కానీ, ఇతర కుటుంబ సభ్యులతో కానీ, బయట జనాలతో కానీ మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మాటని కంట్రోల్లో పెట్టుకోవాలి, మాటను అదుపులో ఉంచుకోవాలి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా సమస్యలు వస్తాయి. సంతాన మూలకాలకు కూడా కొంచెం సమస్యలు అయితే మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే అయినప్పటికీ కూడా మీరు చాకచక్యంగా వాటిని అన్నింటిని కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు, వాటిలో విజయం సాధిస్తారు. అంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో, దైవ బలంతో మీరు ఖచ్చితంగా వాటిని అన్నింటిని కూడా అధిగమించి ముందడుగు వేస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే అటు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఇతరత్ర శ్రామిక రంగాల్లో పనిచేసేవారు కానీ, ఎవరికైనా సరే ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. అయినప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా దైవ బలంతో, దైవ ఆరాధనతో వాటిని అన్నింటినీ కూడా మీరు
నిరభ్యంతరంగా నిస్సంకోచంగా వాటిని అన్నింటిని కూడా అధిగమించవచ్చు. అందువల్ల నేను చెప్పే ఉపచారాలన్నీ చేయండి, ఖచ్చితంగా మీరు మీకు మనశ్శాంతి యశోవృద్ధి కలుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ఈ రాశి జాతకులు ఏదో గ్రహచారం బాగోలేదనుకుని మీరు ఇబ్బంది పడిపోయి డిప్రెషన్లోనే పోయి మీరు భయపడిపోయి మీ ఇంట్లో వాళ్ళని భయపెట్టేసి చేయటం వల్ల దానివల్ల మానసిక అశాంతి పెరిగిపోవటమే తప్పించి ఉపయోగం లేదు. అయినప్పటికీ కూడా ఈ రాశి జాతకులకు జూలై నెలలో అటు రవి సంచారం బాగుంది, బుధుడి యొక్క సంచారం బాగుంది, కుజుడు బాగున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు కొంచెం సాంత్వన లభిస్తుంది. అయితే ఇప్పుడు గురుడు వీరికి కుంభంలోనే ఉన్నట్టే జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు కలగజేసినప్పటికీ కూడా ఏదో విధంగా ఆయన మేలు చేస్తాడు. అలాగే శని వేయంలో ఉన్నాడు కాబట్టి వేయి శని ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బందులు కలుగజేస్తాడు. ఏదైనా సమస్యలు ఏదైనా మీరు ఏదైనా కార్యక్రమాలు చేపడితే అవన్నీ కూడా లేట్ అవ్వడానికి లేకపోతే ప్రొలాంగ్ అవ్వడానికి లేకపోతే విఘ్నాలు ఏర్పడడానికి ఇవన్నీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అర్ధాశ్రమంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు కూడా మీకు ఇబ్బందులు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కేతువు కూడా మీకు ఖచ్చితంగా ఈ రాశి జాతకులు కేతువు వృశ్చికంలో ఉన్నాడు. ఈ వృశ్చికంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ రాశి జాతకులు ఏదో గ్రహాలు అనుకూలంగా లేవని భయపడిపోకుండా నేను చెప్పిన ఉపచారాలన్నీ చేయండి. అందువల్ల ఈ రాశి జాతకులు ఖచ్చితంగా అటు గురుడికి అంటే శని భోగవలనప్పుడు గురువు ఆరాధన అనేది చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. గురువుని ఆరాధించండి. గురువు యొక్క గురువు ఈ రాశి జాతకులు కుంభరాశి వారికి సామాన్య ఫలితాలను ఇస్తాడు కాబట్టి గురువుని ఆరాధిస్తే ఖచ్చితంగా మీకు మీ డెవలప్మెంట్ ఉంటుంది, మీకు మీ పరిస్థితిలో మార్పు వస్తుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల సాధ్యమైనంతవరకు మీరు చేయగలిగితే శ్రీ గురు చరిత్రని మీరు రెగ్యులర్గా చదవండి. చదివితే ఖచ్చితంగా మీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం లభిస్తుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ గురు చరిత్ర చదవండి, మీరు రెగ్యులర్గా చదవండి, నిష్ఠతో చదవండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాంసాహారాన్ని వాటిని భుజించకండి. ఆ శ్రీ గురు చరిత్ర చదివే సమయంలో శుచి శుభ్రతగా ఉంచి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బతకడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే శని బాగోలేనప్పుడు మీరు ఎప్పుడైతే అధర్మంగా మీరు అధర్మమైన పనులు చేస్తారో శని ఖచ్చితంగా చాచి లెంపగా కొడతాడు, వీపు పగలగొట్టేస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే శని మహాదేవుడే ధర్మాన్ని పరిరక్షించేవాడు ఆయన. అందువల్ల మీరు ఎప్పుడైతే అధర్మంగా ఉన్నారో ఖచ్చితంగా ఆయన చాచి లెంపగా కొడతాడు. అలాగే గురుడు అంటే ఇంకా ఆయన అంతా మంచితనమే, మంచితనం పూజలు గుళ్ళు వ్యాపారాలు అన్నీ ఇవే. అందువల్ల గురుడు కూడా మీరు ధర్మబద్ధంగా లేకపోతే గురుడు కూడా మీకు అంత సానుకూలమైన ఫలితాలు ఇవ్వడు. అందువల్ల గురువు ఆరాధన, శని ఆరాధన, రాహు ఆరాధన, కేతు ఆరాధన, నాలుగు గ్రహాల యొక్క ఆరాధన చేయాలి. గురువు ఆరాధన బాగా చేయాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిమం బుద్ధిమంతంతులు లోకేశం ధనమాం బృహస్పతి అనే మంత్రాన్ని రెగ్యులర్గా పఠించాలి. పఠించి రోజుకు 16 సార్లు కాకపోతే ఇన్నిసార్లు గురుచమ్మం 16,000 సార్లు చేయండి, చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. శ్రీ గురు చరిత్రను రెగ్యులర్గా చదవండి, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. మేధో దక్షిణామూర్తి ఆలయాల్లో అంటే శివాలయాల్లో స్వామివారిని మేధో దక్షిణామూర్తిగా భావించుకుని మీరు శనగలను దానం చేయండి, పసుపు వండ్లని పసుపు వస్త్రాలని దానం చేయండి, ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఆవుకి పసుపు పండ్లని పెట్టండి ప్రసాదంగా, ఖచ్చితంగా మేలు కలుగుతుంది. శని ఆరాధన కూడా మీరు చేయాలి. శని ఆరాధన అంటే ఖచ్చితంగా కూడా మీరు శనికి తిలతైలాభిషేకాలు చేయాలి. అలాగే 19 ఒత్తులతో దీపారాధన చేయాలి కంపల్సరీ. నల్లని ఒత్తులతో దీపారాధన చేయటం చాలా శ్రేష్టం. 19 ఒత్తులతో దీపారాధన చేయండి, 19 సార్లు ఆ ప్రదక్షిణ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. అలాగే ముడి నువ్వులతో చేసిన చిమినిని కాకులకు కానీ నల్ల కుక్కలకు కానీ పెట్టండి. అలాగే పేదవాళ్ళకి అన్నదానం చేయటం వల్ల చాలా వరకు శని శుభకరమైన ఫలితాలను ఇస్తాడు. శని బోగోలేనప్పుడు అన్నదానం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అందువల్ల అన్నదానం చేయండి, పెరుగన్నాన్ని ఎవరికన్నా పెట్టండి, ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాడు. రాహుకి దుర్గా ఆరాధన చేయండి, దేవి ఖడ్గమాల చేయండి, లలిత సహస్రనామాలను పఠించండి, నిత్యము పఠించండి, ఖచ్చితంగా మేలు కలుగుతుంది. కేతువుకి విఘ్నేశ్వర ఆరాధన చేయండి, ప్రతి మంగళవారం నాడు ఉలవల్ని
పేద బ్రాహ్మణుడికి దానం చేయండి, పేదవారికి దానం చేయండి, ఒకవేళ వాళ్ళు దొరకకపోతే ఆవుకు పెట్టండి, సుబ్రహ్మణ్య ఆరాధన రెగ్యులర్గా చేయండి. ఇలా చేయడం వల్ల మీకు పట్టిన దోషాలన్నీ ఎంతలో కొంతలో కొంత మీకు దోష తీవ్రత అనేది తగ్గుతుంది, మనశ్శాంతి అనేది పెరుగుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో మీ సమస్యలన్నింటినీ గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. మంచి విజయాలను మీరు అందుకుంటారు, ధన ధాన్య లాభాలను మీరు చేజక్కించుకుంటారన్న విషయాన్ని ఖచ్చితంగా మీరు ఇందులో ఎలాంటి సందేహం లేదు. ధనధాన్య లాభాలు మీకు ఖచ్చితంగా జూలై నెలలో మీకు ఉంటాయి. అయితే సమయస్ఫూర్తిగా నేను చెప్పిన ఉపచారాలన్నీ చేయండి, ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో ఈ రాశి జాతకులు మరి జూలై నెలలో 4, 9, 14, 16, 22, 24, 27, 31 తేదీల్లో మీరు ఎలాంటి శుభకార్యాలన్నా మీరు చేపట్టండి. కొత్త కార్యక్రమాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభించండి. కాకపోతే ఆ రోజు తారాబాలను కూడా చూసుకుని, వజ్రదుర్ముహూర్తాలు లేకుండా చూసుకుని, పంచకరహితం కూడా చూసుకుని అప్పుడు ప్రారంభిస్తే కనుక మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే 2, 7, 11, 18, 20, 29 తేదీల్లో మాత్రం మీరు గ్రహాలంతా అనుకూలంగా లేవు కాబట్టి ఆ రోజుల్లో సాధ్యమైనంత వరకు మీరు కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది. ఒకవేళ చేపడితే కనుక విఘ్నేశ్వర ఆరాధన చేసి మీరు కార్యక్రమాలు చేపడితే కనుక కొంతలో కొంతైనా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.